అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనత టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మతనంలో నీ కమ్మదనం గానీ తెలియదు మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని ప్రతి తల్లి తహతహలాడుతుంది భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చిన అద్భుత వరం మాతృత్వం మరి అనుకోని పరిస్థితుల్లో ఆ తల్లులకు మాతృత్వం దూరమైతే అలాంటి వారిని అక్కున చేర్చుకొని వారికి మాతృత్వంలోని మధురిమలను అందించాలని ఒక సంస్థను స్థాపించి ఎందరో తల్లుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు డాక్టర్ అనురాధ గారు ప్రస్తుతం మనము టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఉన్నాము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ అనురాధ గారితో మాట్లాడదాం వైద్య రంగానికి ఒక సవాల్ విసిరేటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ని స్థాపించి ఎందరో తలుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు వారిని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పరిచయం చేసుకుందాం నమస్కారం డాక్టర్ అనురాధ గారు మీకు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా ఓకే థ్యాంక్ యూ అసలు ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారు మొదలుపెట్టింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో అండ్ మాకు ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జన్మించింది అది మొదటి బేబీ ఆంధ్రప్రదేశ్ కూడా అనమాట అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఐవిఎఫ్ సెంటర్స్ కానీ టెస్ట్ టూ బేబీస్ పుట్టడం కానీ జరగలేదు దట్ వాజ్ ద ఫస్ట్ బేబీ మేము స్టార్ట్ చేయకముందు అంటే మేజర్ సిటీస్ లైక్ చెన్నై అండ్ ముంబై డైలీ అలాంటి ప్లేసెస్లో మాత్రం ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఐవీఎఫ్ సెంటర్ లేదు నాకు అదృష్టవశాత్తు ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ పై చదువులు చదువుకుని అలాగే ఈ ఐవీఎఫ్ వర్క్లో ట్రైనింగ్ దొరకటం అనేది ఒక అదృష్టం అనుకోవచ్చు అక్కడే ఉండటానికి అవకాశం ఉన్న వెనక్కి వచ్చి ఇక్కడ మొదలు పెడదామని అంటే ఇండియాకి వచ్చే వాళ్ళని ఎప్పటి నుంచో ముందే నుంచే అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అది మొదలు పెట్టగలిగాం అండ్ లక్కీగా మేము స్టార్ట్ చేయగానే మాకు హ్యాడ్ అ గుడ్ సక్సెస్ అండ్ వితిన్ వన్ ఇయర్ ఫస్ట్ బేబీ పుట్టింది సో దానికి ముందు అంటే నేను చెప్పగలిగేది మేము చేసిన దానికంటే అందరికీ మా మీద ఉన్న నమ్మకం మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకెళ్ళగలిగేటట్టుగా చేయగలిగిందని అనుకోవచ్చు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటేనే వైద్య ఒక సవాల్ అంటే ఇరవై నాలుగు సంవత్సరాల జర్నీ తర్వాత ఇప్పుడు కొంత అవేర్నెస్ ఉంది టెస్ట్ ట్యూబ్ బేబీ పట్ల కానీ ఆ ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వం చూసుకుంటే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీనా అని పెదవి విరిచేది నిజానికి ఒక ఇండియన్ ట్రెడిషన్లో యాక్సెప్టబుల్ కాని ఒక అంశాన్ని మీరు ఇంత ఛాలెంజింగ్ ఎలా తీసుకోగలిగారు మొదట్లో చూసింది ఏంటంటే ఎక్కువగా వచ్చినప్పుడు అంటే మగవాళ్ళు వీలైనంత వరకు అక్కడ ఉండకుండా అటు ఇటు తిరుగుతా ట్రీట్మెంట్ టైంకి దగ్గరికి రావటం సెంటర్కి రావటం అలాంటివి జరగటం అండ్ చాలాసార్లు అంటే మె మెన్ అంటే ఇది మా ప్రాబ్లం కాదు లేడీస్ ప్రాబ్లమే వారు పిల్లలు కాకపోవటానికి కారణం ఓన్లీ లేడీసే అనుకునేవాళ్ళు అది కూడా అంత ఎక్కువ శాతం లేదు అది ఈ కాలంలో మాత్రం బాగా తెలిసింది అందరికీ ఏంటంటే ఇది ఇద్దరి ప్రాబ్లం వల్ల కావచ్చు ఒకరితోనే సంబంధం ఉండకపోవచ్చు అండ్ ఇంతకుముందులాగా ఆ మిత్స్ భయ భయాలు అలాంటివి చాలా తగ్గిపోయినాయి ఇద్దరు కపుల్స్ బాగా ఇంట్రెస్ట్తో ఇది కావాలి అనే కోరికతో ముందుకొచ్చి చేయించుకునే రోజులు ముందుకున్నాయి అండ్ ఇప్పుడు మేబీ అది మీడియా అవేర్నెస్ కానివ్వండి ఆర్ నెట్ కాని వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి కానీ ఆర్ వాళ్ళకి దొరికిన నాలెడ్జ్ బట్టి దే ఆర్ మోర్ అవేర్ అండ్ ఇంకా ముందుకు వస్తున్నారు సో ఆ భయాలు అనేవి తగ్గినాయి అసలు ఇన్ఫార్మ్ చేయగానే అందరూ ఇంత కష్టపడి ఇలా ముందుకొచ్చి ఇది దీనిలో తప్పేం లేదు ఇదంతా అందరికీ జరిగే ట్రీట్మెంట్ దీనిలో అని వచ్చినందుకు అందరికీ చాలా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను ఇంత శ్రమబడి వచ్చినందుకు సో అప్పటికి ఇప్పటికీ ఇంకా చాలా మార్పు వచ్చింది అవేర్నెస్ పెరిగింది ఆ ధైర్యం ముందుకు వచ్చింది అండ్ దీనిలో తప్పేం లేదనేది అనేది అందరికీ అర్థమవుతుంది న్యాచురల్ బేబీకి ట్యూబ్ బేబీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా గ్రోత్లో కానీ ఐక్యూ లెవెల్స్లో కానీ ఇప్పుడు నార్మల్ పాపులేషన్లో బిడ్డ పుట్టినప్పుడు కూడా త్రీ టు ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ కంజనిటల్ ఎనామలి ఉంటుంది అంటే వంద మంది పిల్లల్లో ముగ్గురు నుంచి ఐదుగురికి ఆ రిస్క్ ఉంటుంది ఐవీఎఫ్లో కూడా ఆ రిస్క్ అంతే సమానంగా ఉంటుంది దీనివల్ల రిస్క్ పెరగదు సో దీనికి దానికి ఏమి సంబంధం ఉండదు అండ్ చాలాసార్లు మేము చూసింది అంటే ఐవీ బేబీస్ ఇంకా మిగతా మామూలు బేబీస్ కంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంటాం మైల్ స్టోన్స్ బెటర్గా ఉంటాం అనేది నోటీస్ చేస్తాం జనాభాలో సగభాగం మహిళలున్న ఇంకా వివక్ష కొనసాగుతోంది ముఖ్యంగా మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంకా జెండర్ డిఫరెన్స్ అనేది మీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మెన్షన్ చేస్తూ ఉంటారా అంటే పర్టికులర్గా మాకు మేల్ బేబీ కావాలి ఇలాంటి డిఫరెన్స్ ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా మేము నోటీస్ చేసిందంటే ఈ మధ్యకాలంలో మాకు అమ్మాయి కావాలని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇది ఒక శుభ పరిణామం సో చాలా తక్కువ మంది ఉంటారు అంటే మేబీ ఆల్రెడీ ఫస్ట్ చైల్డ్ పాప ఉండి బాబు కావాలి అని అడిగేవాళ్ళు ఉంటారు కానీ మనకి ఇండియాలో అది లీగల్ కాదు కాబట్టి యూజువల్గా మనం ఇక్కడ జెండర్ సెలెక్షన్ అనేది జరగదు ఒకవేళ అలాంటి అవసరమే కనుక పడితే అప్పుడు వేరే కంట్రీస్కి రెఫర్ చేస్తాం ఓకే ఎవరైనా కపుల్స్ వచ్చి పేరెంట్స్ నాకు డిజైనర్ బేబీ కావాలని మిమ్మల్ని అడిగినప్పుడు మీ ఫీలింగ్ అసలు అలా అడిగేవాళ్ళు ఉన్నారా నిజం చెప్పాలంటే ఎవరైనా కూడా అంటే పెళ్ళి కాకముందు నుంచి కూడా ఒక స్త్రీ అసలు అనుకునేది నాకు ఓహో పెళ్ళి అయితే ఇలా ఉండాలి మా భర్త పెళ్ళైనాక నా బిడ్డ ఇలా ఉండాలి మేబీ బ్లూ ఐస్ ఉండాలి తెల్లగా ఉండాలి బాగుండాలి ఎవరైనా అది కోరుకునే కదా కానీ అట్లానే నేచర్లో మనం డిజైనర్ బేబీ అంటే మనకు కావాల్సినట్టుగా కలల్లో చూసినట్టుగా అలా దొరకపోవచ్చు డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ అనేది ఉంది కానీ దానికి చాలా ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి సో దాన్ని ఓన్లీ మెడికల్ అవసరమైన చోట్లనే ఉపయోగిస్తారు సో దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అని అంటారు అంటే ఐవీఎఫ్లో ఎంబ్రియో తయారైనాక ఒక సెల్ తీసుకుని దాని జెనెటిక్ మేకప్ ఎలా ఉందని చెక్ చేస్తారు అబ్నార్మాలిటీ నార్మాలిటీ ఉంటే కనుక అది కాకుండా నార్మల్ ఎంబ్రియోస్ని వాడటం జరుగుతుంది ఇంకోటి అలాగే జీన్ ని మాడిఫై చేయటం ఎంబ్రియోలు జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ మోడిఫికేషన్ అంటారు సో మెడికల్ ప్రాబ్లమ్స్కి అలాంటి అవకాశాలు ఉన్నాయి మిగతా సోషల్ రీజన్స్కి అది ఇట్స్ నాట్ ఎథికల్ సో మామూలుగా చేయటం జరగదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ జర్నీలో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది అంటే మొదట్లో ట్వంటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉండేవి ఇప్పుడు మనకి ఫార్టీ పర్సెంట్కి రీచ్ అవ్వగలిగాం సో డెఫినెట్గా చాలా మార్పులు ఉన్నాయి ట్రీట్మెంట్స్లో కానీ అంటే డ్రగ్స్లో అలాగే ల్యాబ్లో ఇంప్రూవ్మెంట్స్ కానీ అడ్వాన్స్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మనకి అవ్వాల్సింది ఏంటంటే మనం ఎంత చేసినా ప్రెగ్నెన్సీ అవకాశాలు మాక్సిమం ఆ ఫార్టీ పర్సెంట్ ఆర్ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్కే వస్తుంది కానీ అంతకంటే ఎక్కువ కావట్లేదు అసలు మేము మొదలుపెట్టింది ఇరవై రెండు సంవత్సరాల కిందటైతే అసలు ఐవీఎఫ్ మొదలైంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సో అప్పుడు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నది ఇంతవరకు ఫార్టీ పర్సెంట్కి రీచ్ అవ్వాలి సో నేచర్ని మనం బీట్ చేయలేము బట్ అట్లీస్ట్ నేచర్ని కొంతవరకు ఈ ట్రీట్మెంట్స్ ద్వారా అసిస్ట్ చేయగలగటానికి అవకాశం ఉంటుంది ఇంటర్నేషనల్స్ విమెన్స్ డే సందర్భంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మహిళ పురుషుడు అనేది తేడా ఏమీ లేదు ఇద్దరూ సమానమే అయితే దేవుడు క్రియేట్ చేసింది ఒక ఫ్యామిలీని ప్రాపర్గా నడుపుకోవటం కోసం అని ఇవన్నీ మార్పులు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది సో అట్లా అని అది స్త్రీ కదా అందుకనే తను నాకంటే తక్కువ అనే భావం లేకుండా అన్ని రకాల రంగాల్లో ముందం చేసుకుని పైకి వెళ్తున్న వాళ్ళు చాలామంది స్త్రీలు ఉన్నారు ఒకవేళ వాళ్ళు ముందుకెళ్ళి అంటే ప్రొఫెషనల్గా కానీ పేరు తెచ్చుకోకపోయినా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవటం ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవటం పిల్లల్ని బాగా పెంచుకోవటం వాళ్ళకి మంచి కల్చర్ నేర్పించడం అవన్నీ చాలా వరకు స్త్రీ చేతిలో ఉంటుంది సో స్త్రీ చాలా మెయిన్ రోల్ ఫ్యామిలీ బిల్డప్ కానీ ఆర్ బేబీస్ని ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయడానికి నేషన్ కానీ కంట్రీ కని చాలా చాలా ముఖ్యం సో షీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ద హోల్ లైఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అందరికీ నెక్స్ట్ జనరేషన్ అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో మాతృత్వం అనే వరాన్ని పొంది పిల్లలతో ఆడుకుంటూ వారి జీవితాల్లో వెలుగుల్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మీ పేరు సుధారాణి సుధారాణి గారు ఫస్ట్ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి ఎప్పుడు వచ్చారు అసలు ఏంటి నేను ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ స్టార్ట్ చేస్తాను ఇక్కడికి రావటం ఫోర్ ఇయర్స్ పట్టింది మా పాప నాకు రావటానికి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా ఇలా మీతో మాట్లాడుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది సో పాప ఏమైనా మాట్లాడుతుందా పేరేన్నానా ధన్యత ధన్యత నైస్ నేమ్ ఇంకా చెప్పండి ధన్యత గురించి ఎలా ఉంటుంది అంటే చాలా ఉంటాయి టెస్ట్ యూ బేబీ అంటే సో ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు డెలివరీ తర్వాత పాప గ్రోత్లో కానీ వాటిలో ఎలాంటి కేర్ తీసుకున్నారు గ్రోత్లో అయితే ఏ ప్రాబ్లం నాకు లే కనిపించలేదు బట్ హెల్త్ పరంగా ఒక టూ ఇయర్స్ వరకు అయితే అసలు ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు స్కూల్కి వెళ్తాంలో ఎఫెక్ట్ తప్పించి పుట్టినప్పటి నుంచి హెల్త్ పరంగా అయితే నాకేమీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు జలుబు దగ్గు ఇవన్నీ కామన్ కదా అవి తప్ప నాకు మేజర్గా ఏం లేవు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీకి మీరు ప్రిఫర్ చేసినప్పుడు మీ ఇంట్లో ఎలాంటి సపోర్ట్ వచ్చింది మా ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్తో సహా తను చాలా హెల్ప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు ఆఫ్టర్ డెలివరీ ఒక మదర్గా మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ అది ఇంకా మాటల్లో చెప్పలేము చెప్పలేము అసలు తనని చూసుకున్నప్పుడు ఇంకా నేను అది అవి ఇంకా నా ఫ్రెండ్ ఏమున్నా అది చాలా అనమాట మా పాప ముందు సో ఆ హస్బెండు హ్యాపీ నేను హ్యాపీ మా ఇద్దరం వరకు కష్టపడినందుకు మాకు మంచి వచ్చింది హ్యాపీగా చూశారు కదా ఏడేళ్ల తపస్సుకు ఫలితం ధన్యత తల్లినైన క్షణంలో ఆమె పొందినటువంటి అనిర్వచనీయమైన అనుభూతిని మనం చూసాం ప్రస్తుతం డాక్టర్ గారు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం ధన్యత వాళ్ళ మదర్ మీ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వచ్చినప్పుడు ఆమె ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నుంచి ఎలాంటి కేర్ తీసుకున్నారు మామూలుగా ఐవీ ప్రెగ్నెన్సీ అంటే అన్ని ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది ఈక్వల్గానే సో దిర్ ఇస్ నో డిఫరెన్స్ కానీ సుధాకర్ చెప్పినట్టుగా ఇది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కదా మనం ఇంత కష్టపడి ట్రీట్మెంట్ తీసుకున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అతి కష్టం మీద బేబీ పుట్టింది కాబట్టి బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది సైకలాజికల్గా అది మనసులో పడిపోతుంది బట్ అందరికీ ప్రెగ్నెన్సీలో ఉన్నట్టుగానే కాంప్లికేషన్స్ కానీ అడ్వాంటేజెస్ ఎనీ ప్రెగ్నెన్సీలో ఉండవచ్చు వాళ్ళకు ఉండే భయాల్ని మనం పోగొట్టుకోవటం ఏదైనా వాళ్ళ క్వశ్చన్స్ ఉంటే వాటిని ఆన్సర్ చేయటము అలాగే లిటరేచర్ ప్రొవైడ్ చేయటం అండ్ ఒకవేళ సపోర్ట్ గ్రూప్స్ లాంటివి డెవలప్ చేయటం అంటే వాళ్ళతో పాటు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళతో మాట్లాడటం ఇలాంటివన్నీ వాళ్ళకి సైకలాజికల్గా కొంతవరకు హెల్ప్ చేస్తాయి అండ్ వాళ్ళకు ఉండే అంటే ఒకే క్వశ్చన్ మాట మాటికి అడిగినా దాన్ని మళ్ళీ మనం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం సో అట్లా మన ఆ భయాల్ని పోగొట్టవచ్చు చాలా వరకు నార్మల్ డెలివరీస్లో వన్ మంత్కి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి స్పెసిఫిక్ కేసెస్లో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ దాంట్లో ఎలా ఉంటుందంటారు దీనిలో కూడా సేమ్ అలాగే ఫాలో అప్ ఉంటుంది ఎక్సెప్ట్ మన ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ వచ్చినాక మొదటి మూడు నెలలు మాత్రం కొంచెం ఎక్కువ సార్లు పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినాక అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీ యుట్రస్లోనే ఉందా ఒక్కొక్కసారి ట్యూబ్లో రావచ్చు అది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉందా ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక మిస్క్యారేజ్ జరగచ్చు సో మేము మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినాక టెన్త్ వీక్ తర్వాత పేషెంట్స్ని రెఫర్ చేస్తాం సో రెఫర్ చేసే ముందు అంతవరకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందా చూసుకోవడానికి ఒక మూడు నాలుగు సార్లు త్రీ మంత్స్ లోపలే చూసుకుని అప్పుడు రెఫర్ చేయడం జరుగుతుంది బట్ అదర్వైజ్ అప్స్ అన్నీ నేచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటాయో అలాగే అవసరం అవుతాయి అన్లెస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే దెన్ ఆ పేషెంట్కి డిఫరెంట్ కేర్ మీ పేరు సుధారాణి సుధారాణి గారు ఎప్పుడు వచ్చారు ఈ సెంటర్కి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇయర్స్ టెన్ ఇయర్స్గా పిల్లలు చాలా బాధపడం కడప నుంచి వచ్చాము మేము టెన్ ఇయర్స్ ఇంకా అసలు కల పిల్లలు పుట్టరు అనే ధైర్యం లేదు ఇక్కడికి వచ్చినాక మేడం కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా ధైర్యం ఇచ్చారు మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పుడు హ్యాపీ కదా ఇప్పుడు చాలా హ్యాపీ ఫైవ్ మంత్స్ వచ్చినాయి ఓకే ఇప్పుడు బాగుంది బేబీ అంతా బాగుంది అన్నారు ఓకే మనం చూస్తున్నాము ఎంత భావోద్వేగానికి గురవుతున్నారు నిజంగా అమ్మతనం అనేది ప్రతి తల్లికి కూడా ఒక వరం ఆ వరాన్ని పొందాలని ఎంతో తపస్సు చేస్తుందో రకంగా ఆమె కన్నీళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఒక బిడ్డకు జన్మనివ్వాలన్న ఆ తపనకి నిజంగా ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ అనేది వాళ్ళకు ఒక ప్రాణవాయువులా నిలబడుతుందని మనం అనుకోవచ్చు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు నిజాంపేట నిజాంపేట మీ పేరు సంధ్యారాణి సంధ్యారాణి గారు ఎప్పుడు వచ్చారు ఈ సెంటర్కి ఎలా అనిపిస్తుంది ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తుంది త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాము ఓకే ట్రీట్మెంట్ అయితే బాగుంది మేడం చాలా ధైర్యంగా ధైర్యం ఇస్తుంది పుడతారు జాగ్రత్త అని సో ఎన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు మేము ఇది సిక్స్త్ ఇయర్ ఓకే ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఓకే మనం చూస్తున్నాము వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము ఈ చిన్నపిల్లల కేరింతలు ఇక్కడే ఈ సంస్థలోనే చక్కగా పురుడు పోసుకున్నారు ఈ చిట్టి చిట్టి చిన్నారులను మనం చూస్తున్నాము ఈ విమెన్స్ డే సందర్భంగా వీళ్ళందరితో మనం మాట్లాడుతున్నాం వీళ్ళ మదర్స్తో మాట్లాడుతున్నాం వాళ్ళు ఎంత ఎంజాయింగ్గా ఉన్నారంటే వాళ్ళ మదర్ రోల్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కళ్ళల్లోనే మనం చూడొచ్చు స్వాతి గారు ఎలా ఉంది ఇప్పుడు మీకు హెల్త్ ఎలా ఉంది యా ఫైన్ అండి ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్కి ఒక బాబు ఐఎమ్ ట్రైంగ్ ఫర్ సెకండ్ ఇష్యూ పెళ్ళైన టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం ఫైవ్ ఇయర్స్కి ఐ హ్యాడ్ మై ఫస్ట్ చైల్డ్ ఓకే నవ్ ఐమ్ ట్రై ఫర్ మై సెకండ్ చైల్డ్ సో ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యారు మీరు ఒక మదర్గా చాలా ఈగర్లీ వెయిట్ చేసి ఉంటారు స్పీచ్లెస్ అండి అది ఓకే అవేర్నెస్ స్పీచ్లెస్ ఓకే ఎలా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది ఫస్ట్లో వచ్చినప్పుడు మీకున్న భయాలను అలాగే డాక్టర్ గారు అవేర్నెస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు ఎలా ఉంది ట్రీట్మెంట్ చాలా సపోర్టివ్గా ఉంది ఓకే అండ్ స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్స్ సో ఫైనలీ వీ హ్యాడ్ సక్సెస్ ఓకే అనురాధ గారు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుతం మీరు చేస్తున్న ట్రీట్ చేస్తున్నటువంటి వాటిలో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా గతానికి ఇప్పటికీ కానీ అంటే డెఫినెట్గా మనకు కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఒక సర్చ్ లాగా చాలామంది థర్టీ ఎయిట్స్లో ఫార్టీస్లో ఉన్నవాళ్ళు సడన్గా వచ్చారు అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో చాలా తక్కువ ఉండి ఆల్మోస్ట్ ఫార్టీస్లో ఉన్నారు ఎక్కువ ఎక్కువ శాతం అది ఎందుకంటే అలాంటి ఫెసిలిటీ మాకు ఉంది కదా ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మాకు ఛాన్స్ అవకాశాలు ఉండవు కదా అన్నట్టుగా ఆ కాల అప్పుడు ఫస్ట్ ఇనీషియల్లో చాలా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కపుల్స్ ఎక్కువ వచ్చారు సో దాని తర్వాత తర్వాత నోటీస్ చేసిందంటే అవేర్నెస్ పెరిగే కొద్దీ అంటే టూ ఇయర్స్ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి మనం ఏదైనా కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అనుకుని అర్లీగా ట్రీట్మెంట్స్కి వస్తున్న వాళ్ళు యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ చూస్తున్నాం ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ముందు కంటే పెరిగినాయి ఇంతకుముందు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఫార్టీ పర్సెంట్కి పెరిగింది అంతకుముందు ఇచ్చే డ్రగ్స్లోనూ ఇప్పుడు ఇచ్చే డ్రగ్స్లోనూ కూడా కొంతవరకు మార్పులు ఉన్నాయి ట్రీట్మెంట్స్ హాఫ్ బికమ్ లిట్ మోర్ సాఫ్టర్ అంటే అంతకుముందు ఉండే కాంప్లికేషన్స్ అవన్నీ ఈ మధ్య కాలంలో బాగా తగ్గినాయి అనుకోవచ్చు సో అండ్ ఇంతకుముందు మనం ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం దాంతో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రిస్క్లు కూడా బాగా పెరిగేవి సో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అవన్నీ కూడా కొంతవరకు పెరుగుతూ ఉన్నాయి అవేర్నెస్ పెరుగుతుంది ల్యాబ్లో చాలా అడ్వాన్స్మెంట్ ఉంది అప్పటికంటే సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ అనేది ఈజ్ ఏ నాచురల్ ప్రాసెస్ ఆ నేచర్లోనే మనం ఇంకా కొంత అసిస్టెన్స్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ అంటే ఇప్పుడు ఈ కాలంలో అంటే ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ థర్డ్ పార్టీ రీప్రడక్షన్ లాంటిది మాట్లాడినా మన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి ద సో మెనీ ఆర్గాన్స్ విచ్ ఆర్ బీంగ్ చేంజ్డ్ బ్రెయిన్ దగ్గర నుంచి సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సో అది మనం ఎలా చూస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ ట్రీట్మెంట్ తప్పు కరెక్ట్ కాదు అనేది అట్లా ఏం లేదు అండ్ ఐవీఎఫ్ అనే దానిలో మెయిన్గా వాడేది జెనెటిక్గా మదర్ది ఫాదర్ ది ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ దే ఉంటుంది కాబట్టి దానిలో ఏ రకమైన తప్పు లేదు ఏదన్నా అవసరమయ్యి థర్డ్ పార్టీకి వెళ్లాల్సి వచ్చినా దానిలోనూ ఏ రకమైన తప్పు లేదు అది మనం సొసైటీ ఎలా చూస్తుంది అనే దాన్ని బట్టి అలాగే కపల్స్ ఎలా దాని గురించి అవగాహన ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ల తర్వాత ఇంపెటిలిటీ అని వాళ్ళు గుర్తిస్తారు ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా ఈ టెస్ట్ బేబీకి టెస్ట్ ట్యూబ్ బేబీకి ఏజ్ లిమిట్ ఏం లేదు బట్ మన ఐసీఎంఆర్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కానీ మనం చూసేది ఏంటంటే ఫార్టీ ఫైవ్ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి లైక్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షను డయాబెటీస్ కాంప్లికేషన్స్ బేబీలో రిస్క్లు అలాంటివి పెరుగుతూ ఉంటాయి సో ఫార్టీ ఫైవ్ తర్వాత మనం ఆలోచించాలి అసలు ట్రీట్మెంట్ చేయాలా వద్దా అనేది చాలా రకాలుగా వాళ్ళ కప్పులతోనూ మనం ఆలోచించుకుని డిసైడ్ చేయాలి అంటే రైట్ నో ఏజ్ లిమిట్ అనేది ఏమి ఇవ్వకపోయినా బట్ ఫార్టీ ఫైవ్ తర్వాత నుంచి మేము వీలైనంత వరకు వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం సో ఫైనల్లీ మీ టెస్ట్ బేబీ కేర్ సెంటర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఈ ప్రొఫెషన్లో వచ్చినందుకు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి మార్పు చేయాలి అందరూ చేసేదానిలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనే దాంతో మొదలుపెట్టాను మొదలుపెట్టినప్పుడు ఫైనాన్షియల్గా మాకు మేము స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర లోన్స్ తీసుకుని అన్నీ తీసుకుని అది అసలు మళ్ళీ రీపే చేయగలమా లేదా అనే దాంతో టుక్ ఎ ఛాన్స్ అండ్ స్టార్టెడ్ సో ఇదేమో అంటే మాకు ఏదో మనీ మేక్ బికాస్ ఐ కుడ్ డెఫినెట్లీ ఇది కాకపోతే నేను ఆబ్స్ట్రెక్స్ చేసినా ఇంకా బాగా చేయగలిగేదాన్ని బికాస్ ఆల్రెడీ దానిలో అంత ఎక్స్పీరియన్స్ ఉందిగా కానీ నాకున్న విద్యని నాకున్న ట్రైనింగ్ని అది ఒక రకంగా చేయాలి అనే తపనతో స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసినప్పుడు అంటే కొంతమందికన్నా మనం హెల్ప్ చేయగలమేమో అన్నట్టుగా దీనిలో కూడా చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి అంటే మనం స్టార్ట్ చేయగానే అవన్నీ అద్భుతాలు జరిగిపోవు మన నేను నాతో పాటు డాక్టర్ ప్రసాద్ గారు హోల్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా కష్టపడినాక ఒక స్టేజ్కి రీచ్ అవ్వగలిగాం దాని తర్వాత అంటే ఇప్పుడు మా సెంటరేనే కాదు ఎనీ ఐవిఎఫ్ సెంటర్లో కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి అలా ఉన్నప్పుడే దాన్ని ముందుకు వెళ్ళగలం లేకుంటే అది మెయింటైన్ చేయకపోతే ఈ కాంట్ కంటిన్యూ సక్సెస్ ఒకరోజు కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఇట్ వుడ్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రెగ్నెన్సీ రేట్ అండ్ ఇది మనం ఏదో మామూలు ట్రీట్మెంట్ కాదు సో ఎక్కడా మనం చిన్న చిన్న తప్పులు కూడా చేయడానికి లేదు వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ టోస్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ యూంగ్ డూయింగ్ అ ట్రీట్మెంట్ సో అవన్నీ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళినప్పుడు మా సెంటరే కాదు ఏ సెంటర్ అయినా కష్టపడినప్పుడు మనం అనుకున్న ఫలితాలని అందించగలదు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్ థ్యాంక్ యూ చూశారు కదా వైద్య రంగానికి సవాలు విసిరే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని స్థాపించి ఎందరో తలుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృత్వపు మాధురిమలను అమ్మతనంలోని ఆనందాలను ఆస్వాదించేలా చేస్తున్నారు డాక్టర్ అనురాధ గారు వారికి మరొక్కసారి హ్యాపీ విమెన్స్ డే చెప్తూ ఇది ఇవాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మతనంలోని ఆనందాలు